వెల్కమ్ టు K9 సాక్షి న్యూస్. నేను శిరీష. వికారాబాద్ జిల్లా కొడంగల్పట్టణ కేంద్రంలోని కార్గిల్ కాలనీలో విషాదం. శామీం అనే వ్యక్తికి తన ఇంటికి పెయింట్ వేస్తుండగా 133 kV వైర్లు తాకి షాక్ తగిలి కుప్పకూలిన శామీం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఎట్టి విషయమై 133 kV వైర్లను తొలగించాలని కాలనీ వాసులు కరెంట్ ఆఫీస్ ఎదురుగా రోడ్డుపై ధర్నాకు దిగారు. ఎట్టి విషయం తెలుసుకున్న రెండవ వార్డు కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ చేరుకొని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 133 kV వైర్లని అధికారులతో మాట్లాడి తీపిస్తానని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు ధర్నాన్ని విరమించుకున్నారు. అనంతరం కార్గిల్ కాలనీలోకి వస్తానని హామీ ఇచ్చారు. जाने की नहीं थी इधर से लाइन. जब वो जमाने में साहब यहाँ से लेते थे हम करंट, वो लाइन लाइन बोल को डाले. हम भी गच्चू बैठे चलो कोई कोसा की महले में आ रहा बोल को. और साहब इतने मानो घर पे चढ़े तो कपड़े सूखने डाल सकते, उतना लटकने पड़े वो. तुम जरा यहाँ से देखो साहब, आप लोग वेरीफाई करो. हमारे को देखो साहब, हमारे कोई पब्लिक को तकलीफ देना नहीं है. अज्ञा जी जाना भी जा रहे ना. అది మాట్లాడాలి మనకి. बाद में ये हुआ, पहले तो लाइन था, बाद में मकान हुआ. इतने पैसे साहब महीने में घर आ जाओ. रूट मूड उठे ना लाइन की. वेट रेजन कर दो. नहीं है आधा ना. नहीं है इधर अंदर पे रेजन का क्या है भाई. थे नहीं है कहते. हां चार ये बच्चे का नाम तो है. फिर भी एक फोन में व्हाट्सएप करो भाई. भैया भैया हां भैया एक मिनट सुनो. ఎమ్మెల్యే సాబు ఫోన్ లో మాట్లాడు. ఎమ్మెల్యే సాబు ఫోన్ లో మాట్లాడు. 10:30 11 గంటలకు ఖచ్చితంగా మీ కాలనీ తీసుకొస్తా. కరెంట్ వాళ్ళని ఏడిని ఏం అందరం పట్టుకొస్తాము. చేసి సార్ 10 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చి వైర్ చూపిస్తాను చెప్పిండు. ఖచ్చితంగా నేను సార్ వస్తాను. ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు వస్తున్నారు. 10:30 11 గంటలకు పరిష్కారం చేపిద్దాము. మేము ఆలోచించలేదు. సార్ వచ్చి తిరిగినప్పుడే మీరు చెప్పిండ్రు ఎవరు ఒక్క రోజు రాలేదు. మీరు వివాసం కాదండి. సార్ గల్లకి వచ్చినప్పుడు అడిగిండ్రు మీరు ఎప్పుడు రాలేదు. మీరు కారు కాదు, మేము లోపల చెప్పిన కూడా లేదు.
ఇప్పుడు కార్మికాలకు వచ్చిన ధర్నా వేస్తుండ్రు కరెంట్ షాక్ ఉంటుంది చెప్పిన మధ్య ఏమైంది అంటే శాంతినగర్ కాలనీ తీసుకుంటూ వచ్చిండ్రు ఈ కాలనీ ఇంకా స్టార్టింగ్ ఈ కాలనీ కూడా తీసిండ్రు ఇంకోటి ఉండదు ఒక మూడు నాలుగు పోలు హైటెన్షన్ వైర్లు ఉన్నాయి అవి హైటెన్షన్ వైర్లు ఉన్నాయి దానికి పెద్దవే ఉంది దానికి మేము బడ్జెట్ పెట్టాలి 15 లక్షలు బడ్జెట్ పెడితేనే పని అవుతుంది అదే నువ్వు చెప్తే ఓకే అంటే వీళ్ళంతా విడుదల చేసుకుంటాం అండి తొందరలోనే ఇంకోటి ప్లాన్ తోలిచ్చిన హాస్పిటల్ వేసి పంపించినాము నేను ఇప్పుడు గాంధీ కోరిన గాంధీ వద్దు నిమ్స్ షిఫ్ట్ చేద్దాం అన్న ప్లాన్ గాంధీ గారు వెళ్ళిండ్రు నిమ్స్ పొమ్మని చెప్తాం వెహికల్ని లేదు నిమ్స్ షిఫ్ట్ చేద్దాం వాళ్ళేదానా గాంధీ గంటే గాంధీలో ఫస్ట్ కానీ టెంపరీగా తర్వాత అక్కడికి అన్నారు కరెంటు దిగరు